పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, కృప కలిగిన మా యేసయ్య, నీకే స్తోత్రములు దేవా తండ్రి. మరి మా జీవితంలో తండ్రి మరొక నూతన దినమును మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రభువా దేవ. ప్రతిరోజు వాక్యం ధ్యానించుకునే కృపను మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రములు దేవా తండ్రి. వాక్యం చదువుచుంటుండగా ఇది మరి దేవా తండ్రి, ఇదిగో ప్రతి మాట మా హృదయంలో ఫలించుటకు మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.
మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగుచేయుము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు, అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగుచేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయి మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుడకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించేదను, షెకేమును పంచిపెట్టేదను, సుక్కోతు లోయను కొలిపించేదను, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్రాణము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుక్కోను పల్లెము, ఎదోము మీద నా చెప్పు విసురువేయుదును, ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము, కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు గదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు గదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. కీర్తనలు 61వ అధ్యాయం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూది గంధంలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించెదను, నీరెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. కీర్తనలు 62వ అధ్యాయం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడుదురు? ఒరుగుచున్న గోడను, పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు? అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయిటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఇంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఇంచకుడి, దోచుకునుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చిందనను దానిని లక్ష్యపెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువ, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా కృపచూపుటాయు నీది. ఆమేన్. పరిశుద్ధుడవైన మా ప్రభువ, దేవా తండ్రి, మరి దేవ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రములు, వందనాలు దేవా తండ్రి. చదవబడిన ఈ వాక్యము దేవా మా హృదయంలో ఫలించుటకు మీరే సహాయము చేయమని దేవా తండ్రి, నీ వాక్యం చెప్పున నడుచుకునే కృపను మీరు మాకు అనుగ్రహించి పరిశుద్ధుడా నీ వాక్యపు వెలుగులో తండ్రి మా జీవితాలను మేము నడిపించుకొనుచు. ఇదిగో మరి దేవా తండ్రి, నీ సాక్షి బిడ్డలుగా మీరాకడ వరకు నమ్మకంగా మేము జీవించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.